దాంతో పాటు గొర్రెచ్చిన గొర్రె ఉంటే కరెంట్ ఫ్రీగా వస్తున్నది. ఇటు ఊరికి గ్రామ పంచాయతీకి నెలకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే 50 లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఉంటాయి. ఇక్కడ మన పిల్లలు వేరే కాలేజీలో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తున్నది. ఈడ సర్కారు నౌకరు చేసిన ఉన్నారు, దేశం లెక్కలేని జీతాలు ఇస్తున్నాం. కొంతమంది రిటైర్ అయిన ఉన్నారు, దేశం లెక్కలేనంత పెన్షన్ ఇస్తున్నాం. మా ఆశ వర్కర్స్ కనబడు రిటైర్మెంట్ ఇక్కడ మొన్ననే వాళ్ళ జీతాలు దేశం లెక్కలేనంత అయితాతున్నాం. నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం. మాకు ఇంకా ముందు స్టార్టింగ్ 400 వచ్చినాయి, 400 నుండి ఇప్పుడు 7200 ఇప్పుడు ఇన్స్టు కలుపుకొని 9250. అవి మాకు ఫిక్స్డ్ కాకుండా వేతన ఇట్లా కేసులను బట్టి సాల్వ్ చేస్తుంది అని చెప్పి చెప్పిండ్రు. దయచేసి అందరికి తెలియజేయడం ఏమనగా మాకు ఫిక్స్డ్ అయితే బాగుండు అన్న ఉద్దేశంలో మేము కోరుకుంటున్నాము. 30% మాత్రం మాకు ఇన్స్టు ఇస్తున్నారు. మాకు అది ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చిన నుండి మాకు 50% ఫస్ట్ 1000 కదా సార్, 1000 నుండి 9000 అంటే 9 రేట్లు ఎక్కువగా పెరగడం జరిగింది. దానికి 140 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది, 140 కోట్లు. ఇవాళ మా అంగన్వాడీ టీచర్లు ఇంతకుముందు ఆశా వర్కర్ చెప్పింది, ఏం చెప్పింది, మాకు 400 చాలా అయింది, ఎక్కువ 1000 రూపాయలు వచ్చు, ఫోన్ నేను 2000 ఇస్తా. ఇవాళ 9000 దానికత్తున్నాయి కేసులు బట్టి, అంటే చూపుతుంది. ఏదున్నా 6-7 వేలకు తక్కువ మాత్రం ఎవరికి రాకుండా చూస్తుంది ప్రభుత్వం. అంటే 3 అంతలు 4 అంతలు ఏ బ్యాంకులో మనం పెట్టుకున్నా 7 ఇళ్ళ డబల్ కావు. మా అంగన్వాడీ టీచర్ అమ్మ ఉన్నారు, వీళ్ళని వర్కర్ అందరూ అంగన్వాడీ టీచర్లను వర్కర్ అందరూ వాళ్ళు ఊరికే ధర్నాలు చేస్తున్నారు. జైతాల కడ తెలంగాణ రాకముందు 4000 లేకుండా జీతం, ఇవాళ 13500 రూపాయలు అయింది. ఎందుకు చేసిండ్రు, మన తల్లులను మన పిల్లలను మంచిగా చూసుకోవాలని చెప్పి. ఎన్ని అంతలు పెరిగింది మన కరెంటు లైన్ బిల్లు అడుగురు ఎంత అయిందో, ఎన్ని జీతాలు లేవో అలా వేయలేని అడుగురు, ఏఎన్ఎం అడుగురు ఇంకా సూచన ఏఎన్ఎం గారు ఉన్నారా రాలే, ఏఎన్ఎం గారు పెరిగిందా? అంటే గ్రామాలలో మంచిగా వైద్యం చేయాలి, మంచి విద్య చదువు నేర్పాలని చెప్పి. ఈ రకంగా మా సెక్రటరీ ఉంటాడు రాజేష్, చెప్పలేరా మా చెప్పేసి కదా నీకు ఏడాది చెప్పిట. మాకు గౌరవ వేతనం ఇప్పుడు మొన్న 2 ఇయర్స్ కాకముందే 28719 రూపాయలు గౌరవ వేతనం దాదాపు 2 రెట్లు అయింది. చాలా సంతోషం. 15000కు 30000కు తేడా చాలా ఏర్పడు. ఆనందిస్తాం.